వ్యవసాయ రంగం ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి 7-8 తారీఖులో మన ఏఎస్ఆర్జీ గ్రౌండ్స్లో ఒక విశాఖ ఆర్గానిక్ మేళా అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి రైతులందరినీ కూడా పిలవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ఏదైతే మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాకపోతే దురదృష్టవశాత్తు కాలక్రమేణా ఈరోజు మరి రైతే వెన్నుక అని చెప్పినప్పటికీ మరి రైతు వెన్ను ఇరిగిపోయే పరిస్థితి దాపరించింది. కాబట్టి మరి ఎవరు కూడా వ్యవసాయం అంటే భయపడే పరిస్థితి దాపరించింది. మరి మా చిన్నతనంలో 4 సంవత్సరాలు కిందకి వెళ్తే ఒక మంచి నీరు, మంచి గాలి, మంచి మట్టి ఇవన్నీ ఉండేవి. ఒక పక్క ప్రకృతి పాడైపోయింది కాబట్టి ఈవేళ ప్రకృతి వ్యవసాయం అనో లేకపోతే సేంద్రీయ వ్యవసాయం అని చెప్పి ఈ పేరుతో మనం పిలుస్తున్నామంటే అంటే ప్రకృతి పాడైపోయిందని చెప్పి మనం ఒప్పుకుంటూ జరుగుతూ ఉంది. మరి తప్పనిసరిగా ఇది బాగు చేయాలనుకుంటే ప్రతి మానవుడి మీద కూడా ఈ గురితన బాధ్యత ఉంది. లేదంటే ఒక పక్క ఒక కన్ను వ్యవసాయం అయితే రెండో కన్ను పర్యావరణం పూర్తిగా పాడైపోయింది. ఏదన్నా కష్టపడి పండిద్దాం అనుకుని రైతు అనుకున్న మరి అవి పురుగు పుట్టలు బట్టి చేతికి అందే టైంకి అవి రాకపోవడం, లేదా పెస్టిసైడ్స్ కొడితేనే కానీ వాటిని నిరోధించలేకపోతాం. మరీ ఈ రకంగా పండించే పంటలు తిని మానవుడు అనారోగ్య పాలవడం ఇవన్నీ ఇవ్వడానికి ఒకటి లింకు. కాబట్టి మరి తప్పనిసరిగా ముందుగా ప్రతి మానవుడు కూడా పర్యావరణాన్ని రక్షించాలి, అలాగే వ్యవసాయం కరెక్ట్గానే పండించే పద్ధతికి అనుకూలంగా ఈ గో ఆధారిత వ్యవసాయ క్షేత్రాలని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి కుమారస్వామి లాంటి వాళ్ళు, రాజుగారు లాంటి వాళ్ళు, మరి చాలామంది మిత్రులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ రామకృష్ణ గారు, ఈ మేధావులు కొంతమంది ఇప్పుడు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. కాబట్టి మరి తప్పనిసరిగా దీన్ని మరింత అధ్యయనం చేసి ఏ రకంగా అయితే గిట్టుబాటు ధరలు కల్పించగలం, దానికి ఒక రేటు ఫిక్స్ చేయాలా. ఉదాహరణకి ఇప్పుడు కొబ్బరి ఉంది, ఇక్కడే పక్కన 50 కిలోమీటర్ దూరంలో నర్సింహపల్లి మలయం, అక్కడ 6 రూపాయలు, ఈ పక్కనే మా లలిత కూడా ఉంది మా ఇంటి పక్కన, ఇక్కడ 25 రూపాయలు, అంటే దాదాపు 19 రూపాయలు మరి తేడా వస్తుంది. కాబట్టి ఆ వ్యత్యాసం లేకుండా కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ల మీద ఉంది. కాబట్టి మరి అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొత్త పంటలకు కూడా మినిమం ప్రైస్ ఏర్పాటు చేశారు, ప్రతి పంట మీద కూడా మినిమం ప్రైస్ పెట్టి ఆ రేట్లు ఎంకరేజ్ చేసి రైతుకి మరింత ఎంకరేజ్ చేస్తేనే కానీ రైతు అనేవాడు దేశంలో నిలబడలేడు. కాబట్టి మరి తప్పనిసరిగా అటు ప్రజల నుంచి ప్రోత్సాహం లభించాలా, ఇటు గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం లభించకపోతే దేశం ఎంతమంది జనాభా వచ్చినా ఎంత టెక్నికాలిటీస్ పెరిగినా వ్యవసాయమే ఆధారం. కాబట్టి మరి తప్పనిసరిగా దాన్ని ప్రూవ్ చేసుకున్న బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి రేపు జరిగే ఫిబ్రవరి 7-9 తారీఖులో జరిగే కార్యక్రమాన్ని అది ఏ సరాజా గ్రౌండ్స్లో జరుగుతోంది ఎంపీ కాలనీలో, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి దీన్ని దిగ్విజయం చేయవలసిన బాధ్యత ఆ మీద, ప్రసోదరుల మీద, ప్రజల మీద, మరీ ముఖ్యంగా రైతుల మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ